సినిమాకెళ్ళేటువంటి సౌలభ్యం కాబట్టి ఇది నూటికి నూరు పాళ్ళు ప్రజలకు ఉపయోగమైనటువంటి ప్రజలకు అత్యంత సౌలభ్యం ఉండేటువంటి సిస్టం ద్వారా సినిమా ప్రజలకు అందుబాటులోకి రావాలనే దానికోసం ఈ సౌకర్యాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష కేవలం ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ పోర్టల్ని మాత్రం మెయింటైన్ చేయడం మాత్రమే జరుగుతుంది తప్పితే ఇందులో డబ్బులు ప్రభుత్వం ఉంచుకోవటం కానీ డబ్బులన్నీ మేము పోగేసుకుని నెల తర్వాత రెండు నెలల తర్వాత వారికి ఇవ్వటం మేము లోన్ తెచ్చుకోవటం అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరైనా సరే కట్టిపెట్టి వాస్తవాలను ఆలోచన చేయమని చెప్పని స్టేక్ హోల్డర్స్కి ఇటువంటి అనుమానాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష బట్ ప్రభుత్వం ఈ వ్యవస్థని ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్ని ఎఫ్డిసి మెయింటైన్ చేస్తుంది ఏ రోజుకి ఆ రోజు టికెటింగ్ అంటే ఆర్బీఐ గేట్వే ద్వారా ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్తాయి అదే థియేటర్లో టికెట్ అమ్ముకుంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ఆన్లైన్లో గవర్నమెంట్ పోర్టల్ ద్వారా టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం నడిపేది ఏంటంటే అత్యంత పారదర్శకంగా ప్రజలకి అందుబాటు రేట్లలో టికెటింగ్ అంటే దోచుకోకుండా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా చూసేటువంటి వెసులుబాటు రెండు టికెట్ దొరికిన తర్వాతే నమ్మకంతో వారు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇది మెరుగైన ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్ట సవరణగా దీన్ని ప్రజలందరికీ ముందు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ దీనికి మద్దతు ఇమ్మని దీన్ని బిల్ పాస్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఐ షల్ నౌ పుట్ ది క్లాజ్ టు వోట్ మాట్లాడతారా